అసలు మన నాలుగేళ్ల రిలేషన్ లో ఎప్పుడైనా ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పినా అయితే నన్ను ఎందుకు లవ్ చేసినావు, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఉప్పు లేదు, లవ్ నీ మీద, అతని మీద ఉంది, నాకు చెప్తున్నా కదా. నీ పిల్లంతో నొకడు ఇట్లానే మజల్కో సూకుటావాను? మాట్లాడు, చంపేస్తా. నేను కొట్టేదాకా చూసుకోక, అర్థమవుతుందా? కొట్టేదాకా చూసుకోక, కొట్టేదాకా చూసుకోక. గల్లట్లు తమాషాలు దింగుతున్నా, రాను. ఈ చిన్న కెమెరా ఉంది బ్రో, ఈడ పెడదాం చెప్పు బ్రో. ఇక్కడ ఏ ప్లేస్లో పెడదాం అంటే, ఇది ఒకటే రూమ్ ఉంది కదా, ఇదేంటి బాత్రూమ్? ఇక్కడ సైడ్. అవును బ్రో. ఓకే, బాత్రూమ్ అంట. మరి ఇక్కడ సైడ్ పెడదాం చెప్పు బ్రో. బ్రో అక్కడ సెల్ఫ్లో పెడదాం బ్రో. ఎక్కడ? ఇక్కడనా? అవును బ్రో. తనకు అందదు, అటు సైడ్ కూడా పోదు బ్రో. అక్కడ సైడ్ పోదా? చలో అజయ్, అక్కడ రైట్, అక్కడ సైడ్ పెడితే ఇంతే కదా బ్రో, ఇదే కదా. అంతే బ్రో. అజయ్ కరెక్ట్ అలా పెట్టు, రూమ్ అంతా కవర్ అయ్యేటట్టు పెట్టు బ్రో. కొన్ని సెల్ఫ్లో ఇంకొన్ని బట్టలు ఉంటాయి బ్రో, ఇంకొన్ని ఇవి ఉన్నాయి కదా, పెట్టండి. నీయేనా ఇవన్నీ? అవును బ్రో. అజయ్ ఇవన్నీ షర్ట్లు పెట్టేసి ఆ సెల్ఫ్ ఈయన పెడతారు. ఇవన్నీ షర్ట్లు సెల్ఫ్లో పెట్టేసాయి, ఈ బట్టల మధ్యలో పెట్టు కెమెరా ఆ సెల్ఫ్లో, సరేనా? మేమైతే కెమెరా పెట్టుకుంటున్నాం బ్రో. మరి కెమెరా పెట్టేసి ఆ లోపల అయితే కెమెరా మేము రోల్ చేసేస్తాము. ఇప్పుడు లోపల అయ్యేదంతా మనకి ఇంట్లో రికార్డ్ అవుతుంది, అంటే మనకి ఇంట్లో కూడా వస్తుంది. మనకి ఆప్షన్ ఉంది, ఆ కెమెరాకి ఈ ఆప్షన్ ఉంది, ఇందులో కనిపించేది. ఇప్పుడు లోపల ఏమవుతుందో మనకి ఇంట్లో కనిపిస్తుంది, కొంచెం ఉండే ధైర్యం చేసుకో బ్రో, సరేనా? ఇంకా రాలేనట్టుంది నాకు తెలిసి. ఎంత అవుతుంది టైము? ఇంకెంతసేపట్లో వస్తుంది బ్రో? ఆల్మోస్ట్ వచ్చేసి ఉంటుందా? మరి 10 మినిట్స్లో వచ్చేస్తుంది బ్రో. 10 మినిట్సా? కొంచెం చూసి బ్రో, జాగ్రత్త. సరేనా, లోపల ఏమవుతుందో చెప్పలేం మనం, కాబట్టి ఇంట్లో కనిపిస్తుంది మనకంతా. డోర్ పెట్టేసినా, కరెక్ట్ పెట్టినావు కెమెరా, వల్ల కింద పడిపోదుగా, ఫిక్స్ చేసినావా కరెక్ట్? కనిపించదా? వచ్చింది బ్రో. దగ్గర ఈవెనేనా? వచ్చింది బ్రో. బ్యాగ్ పక్కన పెట్టింది. ఏం చేస్తున్నా? బాత్రూంలోకి వెళ్ళాను. ఇంకెవరు రాలేదు కదా బ్రో? రాలేదు బ్రో. ఒక పని చేయి, ఫోన్ చేయి. ఇప్పుడు ఫోన్ చేయి తనకు. ఫోన్ చేసి చెప్పు, రాడికి టైం పడుతుంది, 2 డేస్ పడుతుంది అని చెప్పి చెప్పు. చే కాల్ చేయి. చూడు, ఫోన్ వస్తే తెలుస్తుంది చూడు. మరి లేకపోతే చేసి సంధ్య, ఏం చేస్తున్నావు? కర్రీస్ వంట చేసి ఉంచిన, తిను. నాకు చిన్న పని ఉంది, నేను రావడానికి ఒక 2 డేస్ పడుతుంది. సరే, జాగ్రత్త. సరే మరి ఉంటా. బ్రో అసలు ఏం ప్రేమ లేనట్టే మాట్లాడుతుంది, నిజంగా. సరే 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 అంటుంది మొత్తం. అదే కదా బ్రో ప్రాబ్లం. చూడు 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 చూడు, తినేసింది. అదే లేస్తుంది అది. సో ఇక్కడ రారా, దగ్గర రారా, ఇలా వదిలే. ఉండదు, మేము ఇక్కడ సైడ్కి వేసుకుంటాము, దీని తర్వాత లోపల ఏమైంది క్లిప్ అంతా సైడ్కి వేస్తాము, అది చూడండి మీరు, మీకే అర్థమవుతుంది. బ్రో ఇక్కడ వచ్చిండు బ్రో, కాల్ చేసిండు వరకు ఇక్కడ వచ్చిండు. చూసినావా? బ్రో దగ్గర పోతుంది బ్రో ఆడు. ఒక్క నిమిషం ఆగు, చూద్దాం ఇంకేమవుతుంది. ఒక్క నిమిషం ఆగు బ్రో, దగ్గర జరుగుతుంది బ్రో. చేతులు వేస్తున్నా ఇది బ్రో, తీసే బ్రో, నేను చూడలేను బ్రో.
నా వైబ్ బ్రో. ఇర్వక్ బ్రో 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 లవ్ బ్రో లవ్ బ్రో లవ్ బ్రో ఇర్వక్ బ్రో. ఓ ఏంటి బ్రో అది, నేను చూడలేను బ్రో, తీసే బ్రో తీసే బ్రో ప్లీజ్ బ్రో. పోదామా ఇంటికి పోదామా? పోదా బ్రో వెళ్దాం. ఆయన పెద్ద వాళ్ళకి ఉన్నాడు అజిత. ఏం చేస్తున్నా? ఏం చేస్తున్నా? ఏదైనా ఉంటే నాకు చెప్పే సంధ్యా. ఏం చెప్పాలి? తమ్ముడు అయితేనా? మా తమ్ముడు అన్నం తినడానికి వచ్చాడు. అన్నం తినడానికి వచ్చాడు. ఏం కూర వేసినావు? అని వంకాయలు కట్ వేసినావు, చికెన్ పెట్టొద్దా మరి? అసలు మీరెవరు? 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 అడుగు బ్రో, ఏమైతుంది అడుగు స్టోరీ. అయ్యో ఏంది అసలు, మన నాలుగేళ్ల రిలేషన్లో ఎప్పుడైనా ఒక తమ్ముడు ఉన్నాడని చెప్పినావా? అడిగినావా అంటే ఎప్పుడు లేదు. తిను 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 మొత్తం తిను. కాదు సంధ్య, నాకు తెలియని తమ్ముడు ఎక్కడ నుండి వచ్చిండు. నువ్వు అడిగినావా? అడిగినావా అంటే అడిగినప్పుడు ఏం చెప్పినావు? తమ్ముడు అని చెప్పినావు కదా. మీ పిన్ని మీ హస్బెండ్ ఆయనే చచ్చిపోవాలని చూసిండు, నాకు సంబంధం లేదంట. ఎవడు అని చెప్పి? అది కాదు సంధ్య, ఇప్పుడు ఆయన్ని కాదు, ఏదైనా ఉంటే నాకు కుల్లా చెప్పి. ఏం చెప్పాలి నీకు? మీ ఇద్దరి మధ్యలో ఏముందో చెప్పే సంధ్య. ఇలా నాటకాలు ఏం లేదు. తెలుసు ఇప్పటికైనా నిజం చెప్పే సంధ్య. ఏం చెప్పాలి? నా మీద అనుమానమా నీకు? మా తమ్ముడు అవుతాడు. నిజం చెప్పు. ఏం చెప్పాలి నీకు? అసలు ఎవరు తీసుకొచ్చావు? మీ ఇద్దరి మధ్యలో ఏదో ఉందని తీసుకొచ్చిన అది నాకు ఇప్పుడు నిజంగా. ఏదో అదంతా కాదు, మేము మొత్తం కన్ఫర్మ్ అయ్యింది, మొత్తం అయ్యింది, మొత్తం చూసినాం మేము బయట నుంచి ఏమైంది అనేది. మీ ఆ లోపలికి తీసుకొచ్చా అంత ఏం చేసినావు అనేది మొత్తం అర్థమవుతుంది నాకు. ఆడు దెంగి తింటేనే ఉన్నాడు. అరే నువ్వు కవర్ చేయాలని చూడకు. నువ్వు నిజంగానే తమ్ముడు అని చెప్పి అందులో నువ్వు లీనం అయిపోక అర్థమవుతుంది. నువ్వు ఎవడు మాకు అర్థమవుతుంది. నువ్వు తింటు, నువ్వు తినిబిటా, నువ్వు తిన్, నువ్వు తిన్నాక నీకుంది తిన్. ఏమవుతుంది అసలు? ఏమవుతుంది? ఏమవుతా లేదు. అసలు మీరెవరు? సంబంధం లేదు మీకు ఈ విషయంలో. ఇప్పుడుతో నీకు కావాలంటే నువ్వు ఆంతనే పోవాల్సింది. ఇప్పుడు కాలేజ్ జాయిన్ చేసి కాలేజ్ చదువుకుంటా అని చెప్పేసి ఎందుకనే అన్నావా? అటు పిచ్చోడా వాడు, నేను కష్టపడి కాలేజ్ చదివియడానికి. ఏయ్ తిండ్రా జల్దీ దేని. మాట్లాడు. అంటే నీ మీదకి రావట్లేదు కదా, కొట్టి చంపేసాం. ఇప్పుడే ఈయన్నే చంపేసాం, ఈయన్నే బొంద పెడతాం. అర్థమైనా? ఇద్దరిని బొంద పెడతాం. నిజంగా నీ తమ్ముడు అయితే ఇప్పుడు ఈ సంఘటన జరిగేది కాదు. చూడాడు ఏమవుతాడు? తమ్ముడా? తమ్ముడు అయితే నువ్వు డోర్ ఎందుకు వేసుకున్నావు? వేసుకుంటే తప్ప. వేసుకుంటే తప్ప అంటే మళ్ళీ సరే నీ తమ్ముడు
బయట వాళ్ళందరికీ నువ్వు ఏం చెప్పినావు? మాకు మా ఆయనకి మధ్యలో నడుస్తుంది, మేము మా ఆయనకి సమాధానం చెప్పుకుంటా, మీకేం మీ తమ్ముడు అని చెప్పేది ఉండే వాళ్ళు బయటలో కూడా. నువ్వు డోర్ హౌస్కునే అవసరం ఏముంది? వాటి చెప్పులు లోపలి ఇప్పాల్సిన అవసరం ఏముంది? మీ తమ్ముడు అయితే ఇతను లేనప్పుడు, ఇతను లేనప్పుడే రావాల్సిన అవసరం ఏముంది? నీ తమ్ముడు ఇతను ఉన్నప్పుడు రావాలి కదా. మీకు సంబంధం లేదు, మీరు మధ్యలోకి రా. సార్ నీ మగుతో మాట్లాడు. సరే మాట్లాడు. లేనప్పుడు ఎందుకు వస్తున్నాడు? వస్తే తప్పేంటి? వస్తే తప్పేంటంటే ఇన్ని రోజుల్లో నేనున్న ఒక్క రోజు కూడా రాలేదు ఎందుకు? అదంతా కాదు బ్రో, ఇప్పటికిప్పుడు ఇందాక ఏం జరిగింది అది మాట్లాడు. ఇప్పుడు నేను తలుపు కొట్టక ముందు ఏం జరుగుతుంది మేమంతా చూస్తాం. ఏం జరిగింది? ఏం జరిగింది? నాటకాలు చూపించాలా? ఏం జరిగిందో చూపియాలా? చూపియాలారా ఏం జరిగిందో? చూపించమంటావా బ్రో? మరి ఇంతకుముందు రాగానే ఏం చేసావు? లోపల కూర్చొని నువ్వు నన్ను చెప్పినా అంటే చెప్పి పెడితే మేము అన్ని మంచి పనులు చేసి ఉంటే నేను అడిగేవాడిని కాదు. నువ్వు చేసిన పనులు ఇట్లున్నాయి అనుమానం కాదు. ఇప్పుడు నువ్వు ఆ కెమెరాలు రికార్డ్ అయింది కానీ నువ్వేం చేసినావు? ఈ మొబైల్ నుండి మేము చూసినాం. అసలు కెమెరా ఎందుకు పెట్టినావు? తీయమని చెప్పు. అదే ముంగట్కిరా, ముంగట్రా తమాషాలు తగ్గుతుంది. ముంగట్కిరా ఫేస్ చూపిరా, ఫేస్ చూపిరా. ఇప్పుడు ఏమన్నారా తమ్ముడు? ఏమో చూపెట్టు చూపెట్టు. నువ్వు ఈ పనులు ఎందుకు చేస్తున్నావు? ఇన్ని ఎందుకు ముద్దు పెట్టుకున్నావు? అని పని చేద్దాం మనం. అది కాదు, అక్క తమ్ముడని ఈ రిలేషన్షిప్ ఏంటి? నాకేమన్నా పెళ్లి చేసుకున్నాను? ఏ మాటలు సరిగా మాట్లాడు, అర్థమైతుంది. ఎక్కువ మాట్లాడక అర్థమవుతుందా? అని నిన్న బొందె పెడతాం. నువ్వు గమ్మలు చేసిందే లంగ పని. బయట నిలబడి ఫోన్ లో చూసిన ఎందుకు ముద్దు పెట్టుకున్నా? ఎందుకు హాక్ చేసుకున్నావు? పిచ్చున్నా నాతో ఎందుకు వచ్చినావు? లవ్ చేస్తున్నా అని మళ్ళీ ఇల్లు బాంది వాడు సంపాదించి పెడుతుంది నీకు. నువ్వు దెంగే దాంతో తమాషాలు దెంగుతున్నావు? ఆ దెంగే అంటే దెంగే సంబంధం ఉంది. మాట్లాడతా బరాబర్ మాట్లాడతా. నువ్వు ఎందుకు నా లైఫ్ ఎందుకు స్పాయిల్ చేసినావు? ఇటు చూడు, రాత్రి మీ మొగుడు ఏం ఫోటోలు పంపించింది చూడు ఇంట్లో వాట్సాప్ లో నాకు. ఆడ జస్సే నీ మీద కంప్లైంట్ పెడతా పక్క. ఇద్దరిని లోపలేపిస్తా చూడు. ఈ ఫొటోస్ చూడు. ఈ ఫ్యాన్ కే నీ చీరనే అనుకుంటాది. నీ చీరనే కదా ఇది. ఇంత పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నావు సతీష్? నువ్వు చేసే పనులు అట్లున్నాయి, నా పని మైండ్ పనిచేస్తలేదు. అజయ్ కెమెరా ముఖానికి పెట్టు, ముఖాన్ని పెట్టు, కెమెరా ముఖాన్ని పెట్టు. నువ్వు ఏం చేసినావు అంటే వార్త కొనికేదే. ఏ నాతో ఇష్టం లేనప్పుడు నాతో ఎందుకు వచ్చినావు? నాతో ఎందుకుంటున్నావు? ముందు కెమెరా ఆఫ్ చేయమని సతీష్. కెమెరా ఆఫ్ చేసి ముందు చెప్పు. కెమెరా ఆఫ్ మన ఫస్ట్. ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదని చెప్పుంటే నాకు నేను వెళ్ళిపోయేటోనిగా. ఇప్పుడు పొమ్మని చెప్తున్నాను కదా. ఇప్పుడు దొరికినాకనా? అంటే దొరికేంత వరకు మంచిది. అంటే దొరికినాక పో. అంటే అప్పటి వరకు నువ్వు రహస్యంగా నడిపిస్తూనే ఉంటావు వాంతో. నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు లేదు లవ్ నీ మీద, తన మీద ఉంది నాకు, చెప్తున్నా కదా. ఏ అదే ఎందుకు అంటే ఈడేం చేస్తుండో ఆడేం చేస్తుండో అంటే ఇంత మంచిగా చూసుకుంటున్నాడు ఈ వద్దు నీకు. ఎప్పుడో 2 నెలల క్రితం పరిచయం అయినాడు ఆడు కావాలి నీకు. వీడు నీకు కష్టపడి పని చేసి నీ కాలేజ్ పంపించి తిండి పెట్టి ఇంట్లో పెట్టుకుంటే నీకు ఇట్లాంటి వాడు నీకు గలీజోడు అయ్యిండు. ఎందుకు సతీష్ వీళ్ళందరినీ పంపించు, మన తర్వాత మాట్లాడుకుందాం. పంపించి తర్వాత ఏం మాట్లాడతావు? అదే ఇప్పుడే మాట్లాడు. నీ మనసులో ఉన్నాయి నాకు చెప్పే. ఫస్ట్ ఇటు విను, ఇటు రారా.
ఇట్లా తెలుసు నీకు ఇవి కాలేజ్లో పెళ్ళైందని తెలుసు అవే నీకు తెలుసు తెలిసి కూడా ఎట్లా వచ్చినావు వాళ్ళిద్దరి మధ్యలకి వాళ్ళిద్దరి మధ్యలో తెలిసి కూడా ఎట్లా వచ్చినావు గల్లొడ్లు తెలిసి కూడా ఎట్లా వచ్చినావు నువ్వు కొట్టి వదిలా గల్లొడ్లా తెలిసి కూడా ఎట్లా వచ్చినావు గల్లొడ్లు నీకు పెళ్ళయ్యి నీ పిల్లంతో నొకడు ఇట్లానే మధ్యలకు సూకుటావాను మాట్లాడు చంపేస్తా ఈ కొట్టేదాకా చూసుకోక అర్థమవుతుందా కొట్టేదాకా చూసుకోక కొట్టేదాకా చూసుకోకు గల్లొడ్లు తమాషాలు దింగుతున్నా రాను పెట్టింది పెట్టు ఫేస్ పెట్టింది ఫేస్ పెట్టు ఏ కాలేజీరా నేను తమాషాలు దింగుతు ఎందుకే నా కాలేజ్కి పోయేది నువ్వు పిచ్చోని నువ్వు ఈడు కూడా ఏషియన్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదో బాయ్స్ కాలేజ్లో వరదంగితే పీడ పోతుందిగా చదువుకోవాలని సోక లేకపోతే ఇట్లాంటి డోళ్ళతో తిరగాలని సోక నాకు సంబంధమే వాడు చచ్చిపోతే ఎవడు ఏం చెప్పుకుంటావు సచ్చినాక చెప్పుకుంటావు వాడి ముఖం చూసినావు ఎట్లా అయింది వాడి పరిస్థితి చూసి మాట్లాడు తర్వాత మాట్లాడుకుని పంపించు ఫస్ట్ వీడిని ఎందుకు తీసుకున్నావు అది చెప్పు ముందో వీడు ఎందుకు ఎందుకు వచ్చిండు ఇప్పుడు నాతో తమ్ముడు అని ఎందుకు చెప్పినావు అదే మాట ముందే చెప్పుంటే మీ ఇద్దరిని పెళ్లి చేసి మీ ఇద్దరిని వదిలేసేటోనియా పెళ్లి కాక ముందు చెప్పేది ఉండే ఈ మాట వాడు సైడ్ అయిపోతుండే ఇప్పుడు పెళ్లి అయినాక పిచ్చి వాడు పిచ్చోళ్ళక కనిపిస్తుండా ఎందుకని ఎలా కాలేజ్ పోయేది ఏం చేసినావు నువ్వు ఇంతని ఇంతకుముందు ఇప్పటిదాకా ఈరోజు కెమెరా పెట్టినావు కాబట్టి మనకి ఇది తెలిసింది గుండె లిపుతున్నావు వేసి కొడితే బైరింగ్ అండ్ గుండె లిపుతుందా జయ్ చూసినావుగా నువ్వు కెమెరాలా నా ఫోన్లా ఇమ్రా ఏమైంది రే ఏమైంది ఏమైందండి రాడ్లు మాట్లాడు రే అజయ్ ఏం లేదు వీళ్ళు ఇద్దరిని తీసుకుని పిఎస్కి పట్టింది అన్నాడు ఇప్పుడు కంప్లైంట్ నీ పిల్ల మీద కంప్లైంట్ ఒకటి ఈయన మీద లేలే నువ్వు చేసే ఏమైనా మంచిగా ఉందా చెప్పు బ్రో కంప్లైంట్ పెడతావా వద్దు వద్దు నేను మానేస్తాను ఏం మానేస్తా మనం ఇద్దరమే కలిసి ఉందా తను వద్దు నేను లేనప్పుడు మళ్ళీ తీసుకురావని గ్యారంటీ ఏంటి తీసుకురాను ప్రామిస్ ప్రామిస్ నమ్మాలా వీటి మీద ప్రామిస్ పెట్టు ఆలోచిస్తున్నావు ఎందుకో అవసరమా ఇట్లాంటిది నీకు అవసరమా అడున్నాడు పిఎస్కి అన్నాడు నేను పట్టుకొని పోదాం మాట్లాడుతున్నావు మాట్లాడు సరే ఒక నిమిషం ఆగ్రా ఏదో మాట్లాడుతున్నా ఇదంత కాదు ఊరికెళ్దాం జరిగింది మొత్తం చెప్దాం సరేనా చెప్పు అక్కడ వదిలేసి వచ్చిన కదా నీకోసం నువ్వు ఎలా చెప్తే అలాగే అంటే నన్ను వదిలేయమంటే వదిలేస్తావు నీకు సతీష్ అవసరం లేదు ఏం పేరు ఏం పేరు ఏం పేరు అని పేరు ఏం పేరు అని పేరు రామా రామ్ని పెళ్లి చేసుకో సరేనా నాడు బ్రో అవసరం లేదు విడాకులు ఇచ్చేస్తాడు నువ్వు అవసరం కూడా బయటికి పోమ్మను ఏమంటావు బ్రో బ్రో తర్వాత తీసుకొని రాదని చెప్పి నమ్మకం ఉంటే నీకు తను మారుతుంది అని నమ్మకం ఉంటే తనతో నుండు బ్రో ఒకవేళ నువ్వు ఇప్పటికీ తనతో నున్నా కానీ సరే నీకు అనుమానాలు వస్తూనే ఉంటాయి నీకు అనుమానాలు వస్తూనే ఉంటాయి భయాలు పుడుతూనే ఉంటాయి ఈమె చేసేటి చేస్తూనే ఉంటుంది నువ్వు అట్లానే 24 గంటలు నువ్వు పని మానుకొని ఈమె చుట్టూ అయితే తిరగలేవు కదా ఒక పని చేయి సీదా ఈమె మీద నీకు అంతగానో నమ్మకం ఉంటే సీదా తీసుకొని ఎక్కడి నుంచి అయితే లేచిపోయి వచ్చిర్రో అక్కడికి వెళ్ళిపోర్రి మీ అమ్మ మీ నాన్న మీ అమ్మ నాన్న కాళ్ళు మొక్కైనా కానీ సరే మీ ఇంట్లో ఉంచుకుంటా అంటే ఈ అమ్మాయిని ఉంచుకో చదువు మానిపి అన్నీ మానిపి చదువు లేదు బొంగు లేదు అన్నీ ఇట్లాంటి కథలు పడడానికి ఇవన్నీ తమాషలు ఇదే బెస్ట్ బ్రో ఒకవేళ నీకు అంతగానో ఆమెను లవ్ చేస్తున్నట్టు అయితే ఒకవేళ లేదు వదిలేస్తా నాకు అవసరం లేదంటే వదిలేసాయి ఇప్పుడే వదిలేసాయి వదిలేసే వాడిని అయితే అప్పుడే వదిలేసాను వదులుకోలేను కదా ఇంత ప్రేమించా ఊరికి వెళ్ళిపోదాం కలిసి ఉంటావా నాతో
నమ్ముతున్నాను. వదిలి ఉండలేను కదా, అందుకే మీ దగ్గర. నీకు నమ్మకం ఉందా? ఒకవేళ మళ్ళీ ఇట్లా చేస్తే ఏంటి పరిస్థితి? మళ్ళీ ఇట్లా చేస్తే ఏంది? ఆ పేరు కూడా చేయి మీద నీదేనా? మళ్ళీ ఎంతగానో లవ్ చేసేదానివి, ఎందుకు చేసినావు ఇట్లా? ఇది ఎందుకు, ఏం అవసరం వచ్చింది? ఈ లోపల ఉన్నది ఏంది? ఆయన దగ్గర లేనిదేంది? ఏమైనా పెద్ద పెద్ద కార్లు బైకులు గిన్న ఉన్నాయా వాడికి? ఏమైనా డబ్బు గిన్నె ఎక్కువ ఉందా వాడికి? చెప్పు, నీకే అడుగుతుంది, నీకే అడుగుతుంది. సరే నేను అడుగుతా, చెప్తాదేమో బ్రో, నువ్వే అడుగు. చెప్పు, వాడి దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేదు. ఏముంది అంతకన్నా? మేము చూసి లవ్ చేసినావు, లవ్ చేసినా అని చెప్పి కుల్లా చెప్పేసింది ఇందాక. నేను లవ్ చేస్తున్నా వాడిని అని చెప్పి కొడితే గువ్వ వలిగిపోతుంది లోపల, అర్థమవుతుందా? నువ్వు కాలేజ్ చదువుకుంటుండే, చదువుకుంటుంది కదా అని పంపినప్పుడు నా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం, ఆ ఫోన్ చేస్తే స్పీకింగ్ టు సమ్మాన్ రావడము, కట్ చేయడం, అయ్యని చూసాను. నాకేం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు అసలు వీడు ఉన్నాడని కూడా తెలియదు బ్రో, తెలిసి ఉంటే అప్పుడే అనిపించేసేటోని. నమ్మకంతో కాలేజ్కి పంపించింది నీకు, ఆ నమ్మకంతో ఉండాలి. ఇంకా పెళ్ళి అయ్యింది, ఇష్టపడి లేచిపోయి వచ్చినావు, సిగ్గు పెట్టుకో ఇంతనన్నా, అర్థమవుతుందా? ఇప్పుడు ఏం తెలియనట్టు తలకాయ కిందికేసుకొని అమాయకురాళ్ళగా నటిస్తే ఏం రాదు. ఇక్కడ ఏమంటావు బ్రో ఇప్పుడు? మరి తీసుకెళ్తావా, వడ్లేస్తావా, పిఎస్లో కంప్లైంట్ పెడదామా? ఒక డిసైడ్ కా బ్రో, అంతే ఇదని ఒకటే డిసైడ్ కా. ఇప్పుడైతే ఊరికి తీసుకెళ్తా బ్రో, వాళ్ళ నమ్మకాల మీద పెడతా. ఒకవేళ అక్కడ ఒప్పుకోలేదా, పిఎస్లో కంప్లైంట్ పెడతా బ్రో. పిఎస్లో కంప్లైంట్ పెడతా, వింటున్నావా? కంప్లైంట్ ఏం వద్దు, నేను మారిపోతా. కావాలంటే నెంబర్ కూడా డిలీట్ చేస్తా ఫోన్, ఫోనే వద్దు నాకు. కాలేజ్ కూడా మానేస్తా, మీ మీ ఇంటికి వెళ్ళి మీ అమ్మ నాన్న నొప్పిద్దాం ప్లీజ్. ఇది పెద్ద ప్లీజ్ అన్న చెప్పినట్టు నీతోనే ఉంటా. నాకు కావాల్సింది మారి మంచిగా ఉంటే మంచిది, లేదంటే తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా, ఈ నిజాద్ పోతుంది, నీ ఇజ్జత్ పోతుంది. అర్థమవుతుందా? మంచి మర్యాదతో చెప్తున్నప్పుడు విను, మారు. వాడు నిన్ను డీప్గా సిన్సియర్గా లవ్ చేస్తుండు కాబట్టి నేను ఇప్పుడు ఇక్కడికే వదిలేస్తున్నా. ఒక ఛాన్స్ ఇస్తా అంటే ఇచ్చుకో బ్రో, మారుతా అంటుంది కాబట్టి. ఒకవేళ అప్పుడు కూడా మారకపోయింది అనుకో, ఇంకా నువ్వు కంప్లైంట్ పెడతావో ఏం చేస్తావో ఇంకా నీ ఇష్టం బ్రో. అప్పటికి నేను నీకు తోడుగున్నా, అప్పటికి నువ్వు కావాలంటే నువ్వు నాకు కాల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ నుంచి వెళ్ళి ఎంత తొందరగా అయితే అంత తొందరగా హైదరాబాద్ నుంచి వెళ్ళిపోండి, కాలేజ్ లేదు ఏం లేదు. అరే నువ్వు నర్రా, నీ బుద్ధ వాళ్ళబట్టి అన్నాడు. ఈయన తీసుకెళ్తున్నాం, ఈయన మీద చెయ్యి అయ్యి అది దాని అన్నాం అనుకో, నిన్ను కూడా కొడతాం. అర్థమవుతుందా? నడరా వదులంట, వదులు. ఈయన బుద్ధాల కొట్టురా బయటేసి. అజయ్ ఏమంటాం? కాల్ చేసేసి ఇలా పంపించేసేద్దాం. ఇంతకు ఇంత అయినాక కూడా ఛాన్స్ ఇస్తుందంటే చాలా గ్రేట్ అనుకోవాలి ఇక ఇట్లాంటి వాళ్ళు. అంటే ఇక సిన్సియర్గా లవ్ చేస్తేనే కదా ఛాన్స్ ఇచ్చేది. ఇంటికి వెళ్ళు, మాట్లాడు, మీ అమ్మ మీ నాన్న కాళ్ళ మీద పడు. వాళ్ళ ఇంటికి వెళ్ళకు కావాలంటే మీ ఇంటికి వెళ్ళు, మీ ఊరికి వెళ్ళు, మీ అమ్మ మీ నాన్న కాళ్ళ మీద పడు. వాళ్ళు పక్క యాక్సెప్ట్ చేస్తారు. ఈ అమ్మాయిని మీ ఇంట్లోనే పెట్టుకో, నువ్వు ఏదైనా డ్యూటీ చేసుకో. ఎందుకు చెప్పు, పెళ్ళిళ్ళు చేసుకొని లేచిపోయి వచ్చి అక్కడ అమ్మ నాన్నని బాధ పెట్టి ఇక్కడికి వచ్చినాక అమ్మాయి ఇట్లా చేస్తుంది అని చెప్పి మీరు బాధపడి, తెలిసి తెలియని ఏజ్లలో పెళ్ళి చేసుకుంటే ఇట్లనే అవుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండరు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండరు. మేమైతే ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నాం, ఎందుకంటే మీకు జరిగినట్టు నీకు జరిగినట్టు వేరే వాళ్ళకి కూడా జరగొద్దు అని బ్రో. ఏమంటావు? నీ పర్మిషన్ తీసుకో, నువ్వు పెట్టమంటే పెడతా, లేకపోతే లేదు పెట్టుకో బ్రో, కానీ మా ఫేసెస్ రాకుండా చూసుకో. ఓకే, ఇలా ఫేసెస్ రాకుండా నేనైతే యూట్యూబ్లో పెడతా. అమ్మాయి మంచిగా చెప్తున్నా విను, సరేనా? సరే బ్రో, రైట్, మరి జాగ్రత్త నడు.